50. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికి ముందుగా హ్యాపీ వినాయక చవితి. నేనైతే ఫస్ట్ టైం హారతి చేస్తున్నానమాట. నాకైతే రాదు చేయడం, ఎప్పుడు చేయలేదు అనమాట. ఇప్పుడు కూడా మా మమ్మీ వీడియో కాల్లో ఎంత క్వాంటిటీ వేయాలి, ఎలా చేయాలని ప్రతిదీ చెప్తూ ఉంటే చేస్తున్నానమాట. చూద్దాం హారతి అయితే ఎలా వస్తుందో, తింటారో లేదో తెలీదు. దేవుడికి మాత్రం చేయాలి కాబట్టి చేస్తున్నానమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఆడించే వాడిగా వెళ్ళడమే శైలజని నిర్ణయించాడు. శివుడి వాహన నందిని ఒక దండరుడిగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తనకు ఒక వాయిద్యం ఇచ్చాడు. అప్పుడు సుత్రాజిత్తు అయ్యో లేనిపోయిన నిందమూర్తి దోషానికి పాల్పడ్డాను అని వివరించాడు. మనతో పడుగా తన కుమార్తె సత్యభావంతో ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభ ముహూర్తంలో జాంబవతి సత్యభావన వివాహం ఆడాడు. అప్పుడు ఈరోజు లంచ్ స్పెషల్ బగారా రైస్, ఆలూ కర్రీ అండ్ పులిహార. బగారా రైస్ చేస్తున్నాయి ఇంకా భోజనం ఎలా అవుతుంది. ఇదేంటంటే వినాయకుడిని క్వార్టర్స్లో పెడుతున్నారనమాట. అందుకని చెప్పి క్వార్టర్స్ అంతా చుట్టూ తిప్పి అలా లేడీస్ అందరూ, లేడీస్ అందరూ అంటే మెయిన్ మరాఠీ వాళ్ళనమాట, చాలా బాగా డాన్స్ వేస్తారు. చూస్తున్నారు కదా, ఒక గ్రూప్ అనేది ఉన్నది అనమాట. వాళ్ళు అలానా డాన్స్ అది చేసి జెంట్స్ లేడీస్ అందరూ కలిపి డ్రమ్స్తో చాలా బాగా చేశారనమాట. అసలు ఇచ్చి, ఎందుకంటే దేవుణ్ణి నిమజ్జనం ఈరోజు ఈవినింగే చేసేస్తున్నాం అనమాట. యాక్చువల్గా 3 డేస్ ఉంచుదాం అనుకున్నాము,
కానీ మా హస్బెండ్ డ్యూటీ వర్క్ మీద ముంబై వెళ్తున్నారు నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా అందుకనే వీలు కుదరక నిమజ్జనం అయితే చేసేస్తున్నాం ఇప్పుడు. ఇంకా ఇక్కడైతే నిమజ్జనం చేయడానికి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కింద, వాళ్ళు కూడా వస్తా అన్నారు. వాళ్ళు మేము కలిసి ఇంకా అందరం వెళ్తున్నాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే చూస్తున్నారా, విగ్రహం అయితే ఇంత చిన్నదే ఉంది కానీ అది 600 అన్నమాట. కేరళలో అసలు దొరకడం కూడా చాలా కష్టమైంది. ఇక్కడైతే ప్లాస్టిక్ బొమ్మలు అమ్ముతున్నారనమాట, వాటికి పూజ చేస్తారంట. కానీ మనమైతే అలా చెయ్యం కదా ఫ్రెండ్స్. మాకైతే బొమ్మ దొరకడానికి చాలా కష్టమైంది. లాస్ట్లో తిరిగి తిరిగితే అది కూడా అప్పుడు దొరికింది అన్నమాట. ఇంకా చూసారు కదా మా గణేష్ నిమజ్జనం అయితే అయిపోయిందనమాట. ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు ఇది ఈ లైటింగ్ అది చూస్తున్నారు కదా, ఇది మా క్వార్టర్స్లో అనమాట. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక్కడ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కూడా బాగా పెట్టారు. సో ఇది మా వీడియో అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అనుషామణి ఆఫీషియల్. బాయ్ బాయ్.